విల్లు నుంచి వదిలిన బాణం నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేం. అందుకే నేను ఏ మాట మాట్లాడినా ఆచి తూచి పదే పదే ఆలోచించి ఒకటికి 100 సార్లు ఆలోచించే మాట్లాడతాను. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన ఈ యువత. మన దేశ భవిష్యత్తుకు నావికులు అన్న గుంటూరు శేషేంద్ర శర్మ గారి మాటని మీకు ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జనసేన పార్టీ పెట్టి దాదాపు 2 సంవత్సరాలు 9 నెలలుగా వస్తుంది. నాకు రాజకీయాల మీద పదవుల మీద నాకే వ్యామోహం లేదు. నాకు మీరిచ్చే ప్రేమ చాలు. మరి నేను దేనికి రాజకీయాల్లోకి వచ్చాను? నాకు అవసరం ఏంటి? కోట్లు సంపాదిస్తాను, కోట్లు ట్యాక్సీలు కడతాను, శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మరి నాకెందుకు రాజకీయాలు? నాకు సినిమాల మీద వ్యామోహం లేదు, కానీ సమాజం మీద, దేశం మీద వ్యామోహం ఉంది, వ్యధ ఉంది, బాధ ఉంది. దేనికి? వర్తమాన రాజకీయాలు, వర్తమాన రాజకీయ నాయకులు యువతకి మేలు చేయలేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. సినిమాల్లో చాలా చెప్తాం, సినిమాల్లో 2 గంటల్లో 2.5 గంటల్లో చాలా అద్భుతాలు చెప్పచ్చు, ఆస్తులు దానం చేయొచ్చు, రౌడీల్ని విలన్ని కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాటలు పాడచ్చు, కానీ అలాగే చాలామంది అన్యాయాలు ఎదుర్కోవచ్చు. సినిమాల్లో సమస్యలకు పరిష్కారం చూపించిదంతా 2.5 గంటలు చేసేయచ్చు, కానీ నిజ జీవితంలో మన అసలైన సమస్యలకి రామ్దేవ్ బాబా 2 మినిట్ నూడిల్స్ లాగా పరిష్కారాలు దొరకవు. కష్టపడాలి, పాటుపడాలి, త్యాగాలు చేయాలి. నేను ఈ రోజున 3 విషయాలు మాట్లాడడానికి వచ్చాను. ఒకటి, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఏమి ఎదుర్కొన్నాను రాజకీయాల్లో. 2, తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, దాని మీద నా అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యమైనది, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా తాత్సారాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని మీద నా కొన్ని అడగాల్సినవి ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకు తిరుపతిలోనే మాట్లాడాలి, వేరే ఊర్లో మాట్లాడచ్చు కదా? ఎందుకు? ఆ రోజున మేము మొదటి మీటింగ్ పెట్టింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, నేను కానీ మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది తిరుపతిలో. అందుకే తిరుపతిలోనే మాట్లాడడానికి నేను నిర్ణయించుకున్నాను. నేను, నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీరు ఎంత నిగ్రహంతో ఉంటే నేను మీతో అంతసేపు ఉంటాను.
మీ సమస్యల కోసం నేను పోరాటం చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నాకు కావాల్సిందల్లా మీ నుంచి నిగ్రహం కావాలి. సంయమనం కోల్పోకుండా, ప్రశాంతత, సభ ప్రశాంతత కోల్పోకుండా మీరు ప్రశాంతంగా ఉంటే నేను మీలో ప్రతి ఒక్కరితోటి దగ్గరికి వస్తాను. నేనే వస్తాను మీ దగ్గరికి. నేను ఇందాక చెప్పినట్టుగా పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అందుకని నేను మాట్లాడకుండా వెయిట్ చేస్తుంటాను, చూస్తుంటాను అన్నీ. మరి ఎందుకంటే నేను రాష్ట్రం విడిపోయి సమస్యలో ఉన్నప్పుడు నేను ఏ ప్రభుత్వానికైతే, ఏ తెలుగుదేశం ప్రభుత్వానికైతే నిలబడ్డానో నా సూచనలు చేస్తాను నేను. జనరల్గా విమర్శ కూడా అది ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ, సద్విమర్శ అయి ఉండాలి. కానీ ఇరికాటంలో పెట్టే విమర్శలో లేదంటే రాజకీయ లబ్ధి పొందే విమర్శలు నేను చేయడానికి నేను ఇష్టపడను. జనసేన పెట్టింది మోదీ భజన చేయడానికి, దీన్ని భజన సేన చేశాడని కొంతమంది అన్నారు. అలాగే ఇంకొంతమంది నన్ను తెలుగుదేశం తొత్తులా ఉన్నాను అని చెప్పి దాట్లా తిట్టారు. ఇంకొంతమంది నువ్వు గబ్బర్ సింగ్ కాదు, నువ్వు రబ్బర్ సింగ్, రబ్బర్ సింగ్ అంటారు. పడతామబ్బా మాటలు, మనం పడకుండా ఉంటామండి, పడకుండా ఉందామని రాజకీయాల్లోకి వచ్చాం. మీరు తిట్టండి తిమ్మండి, కానీ నేను ప్రజలకు చేయాల్సింది, మన యువతకి చేయాల్సింది, మన రాష్ట్రానికి చేయాల్సింది. చేసే తీరుతాను, చేసే వెళ్తాను. నేను ఎక్కడికి పారిపోను, ఆవిర్భావ సభలో కూడా చెప్పాను, 25 సంవత్సరాలు నా జీవితాన్ని నా రాష్ట్రం కోసం, నా దేశ శ్రేయస్సు కోసం అంకితం చేస్తాను. మాట ఇచ్చానంటే తప్పే వ్యక్తిని కాదు, మనం వెనక్కి తిప్పే వ్యక్తిని కాదు. నేను భజన సేన, భజన సేన అంటారు. భజన సేన కరెక్టే, ఎవరికి, మీకు నేను భజన సేన. ప్రజా సమస్యలకి నేను భజన సేన, తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలకి భజన సేన. నేను మోదీ గారికి భజన చేయను, అది అర్థం చేసుకోండి. ఇవన్నవి సిపిఐ నారాయణ గారు అన్నారు ఆ రోజున. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి అనలేక కాదు, నాకు వామపక్ష పార్టీలు వారి పోరాటాలు నా గౌరవం. మా నాన్న, నేను నెల్లూరులో చదువుకున్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఆయన చదువుతో నాకు ఇచ్చిన ఒక పుస్తకం, కామ్రేడ్ తరిమేలి నాగిరెడ్డి రాసిన తాకట్టులో భారతదేశం నాకు ఇచ్చారు, నేను చదివాను దాన్ని. అలాగే నాకు చెగువేరా, నాకు చాలా ఇష్టం చెగువేరా. తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ కొంతమంది బాధపడుతున్నారు, వాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అందుకు నాకు చెగువేరా అంటే ఇష్టం. సమస్య మనదే అవ్వక్కర్లేదు, మన కుటుంబానికి అవసరం లేదు, మన కులానికి అవసరం లేదు, మన ప్రాంతానికి అవసరం లేదు. మానవత్వం బాధపడుతున్నప్పుడు మానవత్వం కోసం నిలబడే వ్యక్తులకి వాళ్ళు నా నిజమైన హీరోలు. నేను తెలుగుదేశం పక్షపాతినో, తెలుగుదేశం తొత్తును అనుకుంటే నేను ప్రజల పక్షపాతిని, ప్రజల తొత్తుని, రైతు పక్షపాతిని, ఆడబిడ్డల పక్షపాతిని, అక్క చెల్లెళ్ళ పక్షపాతిని. కోట్లు ట్యాక్సులు కడతాను,
శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మరి నాకు ఎందుకు రాజకీయాలు? నాకు సినిమాల మీద వ్యామోహం లేదు, కానీ సమాజం మీద, దేశం మీద వ్యామోహం ఉంది, వ్యధ ఉంది, బాధ ఉంది. దేనికి? వర్తమాన రాజకీయాలు, వర్తమాన రాజకీయ నాయకులు యువతకి మేలు చేయలేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. సినిమాల్లో చాలా చెప్తాం, సినిమాల్లో 2 గంటల్లో 2.5 గంటల్లో చాలా అద్భుతాలు చెప్పొచ్చు, ఆస్తులు దానం చేయొచ్చు, రౌడీల్ని విలన్ని కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాటలు పాడొచ్చు, కానీ అలాగే చాలా మంది అన్య నిజ జీవితంలో సమస్యలను సీరియస్గా తీసుకుంటారు. నిజానికి సినిమాల్లో మీ నాతో సహా ఏ హీరో చేసినా కానీ అది నిజ జీవితానికి సంబంధించింది కాదు, సినిమాకి సంబంధించింది అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి. దానికోసం మీ జీవితాలు క్షణికమైన కోపాలతో తాపాలతో మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. నాకు తిరుపతిలో మన కోలారులో వినోద్ రాయల్ మన అభిమాని జనసేన సైనికుడు హత్యకు గురైనప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. క్షణికావేశంలో దేంట్లో ఒక జరిగిన ఒక హత్య, ఒక తల్లి గర్భ లోపల నుంచి కడుపు కోత నాకు లోపల నుంచి నాకు ఏడుపు వచ్చేసింది. మీరెవరు కూడా దయచేసి మీరు ఏమి చేసినా నాతో పాటు చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తుంటారు, బైక్స్లో వస్తుంటారు, మీరందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకునేవాడిని నేను. నాకు వినోద్ రాయల్ తల్లి నాకు ఎంత గౌరవం వచ్చిందంటే, బిడ్డ హత్యకి గురయ్యి గుండె బయటకు వచ్చేసి, అమ్మా నేను రాత్రి భోజనానికి వస్తానని వెళ్ళిన బిడ్డ, అవయవ దానానికి సంతకం చేయడానికి వెళ్ళిన బిడ్డ తిరిగి ఇంటికి వెళ్తే ఆ తల్లికి ఇంటి నుంచి హాస్పిటల్కి బిడ్డ హత్యకు గురయ్యాడని తెలిసి హాస్పిటల్కి వెళ్తే మార్చిలో పడిపోయిన బిడ్డ గుండె బయటకు వచ్చేసింది చూసి ఆ తల్లి పడ్డ వేదన అంత ఇంత కాదు. అంత వేదనలో కూడా ఆ తల్లి ఎంత గొప్పదంటే, నా బిడ్డ తన కళ్ళను దానం చేశాడు, ఆ ముందు హత్యకి గురైన బిడ్డని కళ్ళను దానం చేసినంత గొప్ప తల్లి తిరుపతిలో పుట్టిన ఆడపడుచు. అలాంటి తల్లికి నా పాదాభివందనాలు. అలాంటి తల్లుల బిడ్డల భవిష్యత్తు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను గత 2 సంవత్సరాలుగా, దాదాపు 2.5 సంవత్సరాలుగా నేను అన్ని చూస్తూనే ఉన్నాను. 2-3 సార్లు అమరావతి రాజధాని సమయంలో కొన్ని సమస్యలు వస్తే, రైతులు సమస్యలు ఎదుర్కొంటే వాటిని మాట్లాడడానికి వెళ్ళాను. నాకు సాధ్యమైనంత రీతిలో రైతు పక్షం నిలబడటానికి ప్రయత్నం చేశాను. దానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా సానుకూలంగానే నాకు సహకరించారు రైతుల కోసం. నాకు సమస్య ఎక్కడ వచ్చిందంటే, నేను తెలుగుదేశం ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి నేను భుజం కాశాను, నాదైన సహాయం చేశాను. దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదు ఇవన్నీ నాకు తెలియలేదు, వాటి గురించి నేను ఆలోచించట్లా. కాకపోతే మీ అందరి సహాయ సహకారాలు అది 0.1% కావచ్చు లేదా ఉడతగతి అనుభవం ఏంటంటే, అంటే ఇవన్నీ నేను విమర్శించాలనో ఏదో అనాలని కాదు, నా అబ్జర్వేషన్స్ చెప్తున్నా. నేను దేనికోసం అయితే
ఎలాంటి అనుభవించను రాజకీయాల్లోకి వచ్చి ఆయన మీద పంచుకుందామని. నాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుందంటే నేను అన్ని రిస్క్లు ఎదుర్కొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు అవసరాలు ఏమి లేదు, కాకపోతే రాష్ట్రం విడిపోయి అతలాకుతలం అవ్వకూడదు, మనదైన సాయం చేయాలి, నాదైన సాయం చేయాలని నేను ముందుకొచ్చాను రాజకీయాల్లోకి. నేను భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు, అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సహాయ సహకారాలు అందించినప్పుడు, ఆ రోజున నన్ను మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కానీ చాలామంది కానీ మిమ్మల్ని అందరినీ చాలా మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళు ప్రాంతాలని కులాలని దాటి నిజంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడిన వాళ్ళని చెప్పి రాశారు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, మనం ఒక పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పనితీరులో రెండు మూడు తప్పులు ఉంటాయి, అన్ని సవ్యంగా ఎందుకు ఉంటాయి, ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు ఏమి ఉంటాయి. నేను రెండు మూడు సార్లు ఎత్తి ఆ తప్పులు చేసి చూపించాను, అంతే. మాకు అమరావతిలో మాకు ఈ గొడవలనే కొంచెం అని ఏదో ఒక చెప్పబోయాను. నెక్స్ట్ డే కొన్ని ఎడిటోరియల్స్లో ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరందరూ నాకు ఏ కులమో ఏ మతమో ఎక్కడి నుంచి వచ్చారో నాకేం తెలుసు, మనది ఒకటే కులం, మానవతా కులం, మానవతా మతం, మానవతా ప్రాంతం. కానీ సడన్ గా కొద్దిగా తెలుగుదేశం ప్రభుత్వం విధి విధానాలను రెండేసార్లు అడిగాను, మీరు రైతు భూముల్ని కొంచెం ఆలోచించి తీసుకోండి అని అనగానే వెంటనే ఇక్కడున్న యువతంతా కులముద్ర పడిపోయింది. వారికి పవన్ కళ్యాణ్ చుట్టూ అతను కులం యువత ఉన్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్, నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించమన్నాను, ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. నేను పుట్టింది హిందూ ధర్మంలో పుట్టాను, హిందూ మతంలో పుట్టాను, హిందూని పూజిస్తాను. నా కూతురు క్రిస్టియానిటీని పుట్టింది, జీసస్ని పూజిస్తుంది. నాకు దానివల్ల ఏం తేడా లేదు, ఏమి ఫరక్ పడదు నాకు, ఎందుకంటే సర్వ మతాలు నాకు ఒకటే, సర్వ కులాలు ఒకటే, సర్వ ప్రాంతాలు నాకు ఒకటే. అలాంటి నాకు కులం మతం ప్రాంతం అంటగడితే అధికారుల నుంచి తలెత్తి దాకా నాకు కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనానండి, కానీ నాకు కులం కానీ మతం కానీ ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని. నేను ఆ సంపాదకీయ రాసిన సన్నిహితులకు చెప్పాను, సార్ నేను మీ తెలుగుదేశం పార్టీకి భుజం కాసినప్పుడు మీకు నా కులం గుర్తు రాలేదు, రెండు మాటలు అనగానే మీకు నా కులం గుర్తు వచ్చేసిందా, అలా ఎలా రాశారు సార్ అన్న. కాకపోతే వాళ్ళు కూడా సహృదయత అర్థం చేసుకుని మళ్ళీ ఇంక దాన్ని రిపీట్ చేయలేదు అనుకోండి, సరదాగా జరిగిన అనుభవాలు చెప్తున్నాను. అలాగే నేను ఏమి చేసినా మీకు నేను మభ్యపెట్టను, అబద్ధాలు చెప్పను, నాకు చేతనైనది చేస్తాను, నిలబడగలిగేది మీకు చెప్పే చేస్తాను. ఒకవేళ అందరూ కోరుకుని నేను చేయలేకపోతే మీకు దండం పెట్టి నన్ను క్షమించండి, పని చేయలేకపోయాను అంటాను తప్ప నేను మిమ్మల్ని మభ్యపెట్టను. అక్కడ మోదీ గారు పార్లమెంట్కి వెళ్ళి ఆయన ప్రధానమంత్రికి ప్రమాణ స్వీకారం చేయబోయింది, నన్ను పిలిచారు, నేను పార్లమెంట్లో కూర్చున్నాను, వెళ్ళి మాట్లాడాను. సో వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, నా శుభాకాంక్షలు చెప్పి వచ్చేసాను. ఇప్పుడు దాకా మళ్ళీ ఆయన ఈరోజు దాకా కలవలేదు.
అంటే ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? మీరు నాకు అండగా నిలబడ్డారు, నేను మిమ్మల్ని మోసం చేయను, నా జీవితంలో ఏం జరిగిందో కూడా మీకు చెప్పాలి. కాకపోతే నేను ఏదైనా సరే సమయం సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాను, అనవసరంగా మాట్లాడను. పార్లమెంటు మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసేగా ఒక 4 నెలల తర్వాత అనుకుంటా హైదరాబాద్కి సతీష్ గారు వచ్చారు, బీజేపీ వైఎస్ ప్రెసిడెంట్. ఆయన వచ్చి నన్ను అడిగారు, హైదరాబాద్లోనే కలిశాను. కలిసినప్పుడు జాతీయ పార్టీలకే భవిష్యత్తు ఉంది దేశంలో, ప్రాంతీయ పార్టీలకి భవిష్యత్తు లేదు, అందుకని నువ్వు పనిచే నువ్వు భారతీయ జనతా పార్టీలకు వచ్చేసే అని అడిగారు, నన్ను ఆహ్వానించారు. నేనేం చెప్పుంటాను సమాధానం మీరు చెప్తారా? ఏం చెప్పుంటాను? నేను ఒకటే మాట చెప్పాను సార్, నాకు భారతీయ జనతా పార్టీ అంటే గౌరవం ఉంది, కానీ నేను మా తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇది, మా సమస్యల కోసం పుట్టిన పార్టీ ఇది. ఇది జనసేన ప్రాంతీయ పార్టీ అవ్వచ్చుగాక, కానీ జాతీయ దృక్పథం గల పార్టీ, జాతీయ సమగ్రతని కోరే పార్టీ, జాతి శ్రేయస్సుని కోరే పార్టీ, అంతర్జాతీయ ప్రభావితం మన దేశం మీద ఎలా ఉంటుంది దానిని కూడా ఆలోచించే పార్టీ. అంతేగాని కేవలం ప్రాంతీయ పార్టీ కాదు, కేవలం మా రాష్ట్రాల సమస్యల్ని మేము చూడటం కాదు, మేము అన్ని అర్థం చేసుకునే పార్టీ అని చెప్పి ఇన్వైట్ చేసినందుకు ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెప్పాను. కానీ నిజంగా నేను అలా రావాలి అనుకుంటే నేను జనసేన పార్టీ ఎందుకు పెడతాను? నేను ఎప్పుడో వచ్చి మీ పార్టీలో జాయిన్ అయిపోయి మీకు చేసేవాడిని కాదు కదా. నాకు మీ పార్టీ సిద్ధాంతాలు గౌరవం ఉంది, కానీ కొంత కామనాలిటీ లేదు. కాకపోతే దాంట్లో మొత్తం సిద్ధాంతాలు నేను మీకు ఏకీభించలేకపోవచ్చు, కానీ దేశ శ్రేయస్సు కోసం నేను మీకు భుజం కాస్తాను అంతేగాని తప్ప కంప్లీట్గా నేను మీ పార్టీలోకి వచ్చేయలేనని చెప్పి వారికి చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీ పెట్టింది ఎజెండా మోయడానికి జనసేన పుట్టలేదు. ఇదంతా నువ్వు రోజు చెప్పుండొచ్చు కదా అంటే, మనకి గత దశాబ్ద కాలంలో జనసేన పార్టీ మన రాష్ట్రం విడిపోయి అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం వచ్చింది, కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయింది, అలాగే 10 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మోదీ గారు విదేశాలు తిరిగి మనతో ఉన్న విదేశాలకి సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ఈ టైంలో నేను స్పెషల్ స్టేటస్ అడిగి వాటి గురించి నాకు అడగడం ఇష్టం లేదు, ఎందుకంటే సంయమనం సహనం కావాలి దేనికైనా సాధించడానికి. లేడికి లేచిందే పరిగణనట్టుగా ఏం అడుగుతాం? సహనంతో వెయిట్ చేయాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి నా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాను. అలాగే నేను వారు ఒకటి ఆలోచిస్తుంటే నేను వాడిని ఇరకాటంలో పెట్టే సమస్యలు నేను అడగదలుచుకోలేదు, ముందు చూద్దాం ఏం చేస్తారో అని. కానీ 2.5 సంవత్సరాల తర్వాత అన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు నాకున్న సందేహాలు నాకున్న కొన్నేవో తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి వారి ప్రభుత్వానికి మిగతా నేతలు తెలుగుదేశం నేతలకి కొన్ని పెడతాను. ఈ ఒక్క మీటింగ్లో పెట్టకపోవచ్చు, కానీ ఫ్యూచర్ మీటింగ్స్లో పెడతాను. కానీ ముఖ్యంగా నేను ఈరోజున మాట్లాడబోయేది స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాను. మనకి సీమాంధ్రులంటే చులకన, సీమాంధ్రులంటే పౌరుషం లేని వాళ్ళ, మరి ఎందుకబ్బ జీవితాలు ఇట్లా ఆడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ, అంటే మీ అందరిలో చావ లేదు, మీ అందరిలో పౌరుషం లేదు ఇలా అంటున్నారు. కాకపోతే మనకి సీమాంధ్రులకి దేశం పట్ల ప్రేమ ఉంది,
నిబద్ధత ఉంది. అందుకని మనం సహనంతో ఉంటాం. ఇప్పుడు దాకా అన్ని ప్రభుత్వాలు సీమాంధ్రులు, ఇన్క్లూడింగ్ కాంగ్రెస్తో సహా బీజేపీతో సహా సీమాంధ్రుల ప్రేమ చూశారు. సీమాంధ్రుల సహనం చూశారు. ఇచ్చిన మాట వెనక్కి తప్పితే సీమాంధ్రుల పోరాట పటిమ కూడా చూస్తారు, సీమాంధ్రుల పౌరుషం చూస్తారు, సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే ఏ స్థాయిలో ఉబ్బెత్తిన దేశం అంతా ఇటు చూసేలాగా పోరాటం ఎలా చేస్తామో కూడా వాళ్ళు చూస్తారు. పార్టీ యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏమాత్రం పద్ధతి పాడు లేకుండా విడగొట్టేశారు. అది చాలాసార్లు చెప్పాను. కానీ విడగొట్టేటప్పుడు ఇంతమంది యూత్ ఉన్నారు, ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ, ప్రతి జాతీయ పార్టీ, ప్రతి ఎన్జీఓ, ప్రతి ఒక్కళ్ళు ఈ దేశానికి వెన్నెముక యువత, యువత, యువత అంటారు. కానీ అలాంటి యువతకి మనం ఏం చేయాలి? డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. ఎంతమంది ఎక్కువ మంది యూత్ ఉంటే అంత గొప్పగా మనం స్కిల్డ్ వ్యక్తులను డెవలప్ చేయొచ్చు, దేశ సంపదని ఎక్కువ సృష్టించవచ్చు అని చెప్పి డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడతారు. కానీ వాస్తవానికి, నిజానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడగొట్టినప్పుడు ఈ డెమోగ్రాఫిక్ డివిజన్ యువతకి ఏం చేయాలి అని స్పెషల్ స్టేటస్ లో ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు. మీ చావు మీరు చావండి, రెండు రాష్ట్రాలు, రెండు తెలుగు ప్రజలు కొట్టుకు చావండి, మాకేం సంబంధం లేదని చెప్పి నిర్దాక్షిణ్యంగా విడగొట్టేశారు. పోనీ కాంగ్రెస్ ఒక్కటే తప్ప అనుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ తప్పేం చేయలేదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎంత తప్పు చేశారో వాళ్ళు కూడా అంతే తప్పు చేశారు. మరి అలాంటప్పుడు మీరు అడగచ్చు, ఇన్ని తెలిసినవి ఎందుకు సపోర్ట్ చేశామంటే మరి ఎవరున్నాయి పార్టీలు? రెండే రెండు జాతీయ పార్టీలు. మన ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి ఎవరికో ఒకళ్ళకి చెప్పుకోవాలి. అందుకే నేను వచ్చాను పాలిటిక్స్కి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని ఒక్క ఓటుతో రెండు రాష్ట్రాలు చేస్తామని 1997లో తెలంగాణను ఏర్పాటు చేస్తామని తెలంగాణలో చెప్పలా, కాకినాడలో చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాకినాడలో రిజల్యూషన్ పాస్ చేశారు. ఆ రోజు పాస్ చేసిన వాళ్ళు, రిజల్యూషన్ పాస్ చేసిన వాళ్ళు మరి సీమాంధ్రకి ఏం చేయాలి అన్న కసరత్తు చేయలా. 97 నుంచి 2014 వరకు వాళ్ళ టైం ఉంది, వాళ్ళు ఏం చేయలే, నిర్దాక్షిణ్యంగా చేశారు, వదిలేశారు. ప్రధానమంత్రి గారి మాటకి మన్మోహన్ సింగ్ అంతకు ముందుంపు ప్రధాని, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మన్మోహన్ సింగ్ గారి మాటకి రాజ్యసభలో వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, రాయితీలు ఇస్తాం, మీకు ట్యాక్స్లు ఇస్తాం, బోల్డ్ అన్ని, ఇంతమంది యువత ఉన్నారు, ఇన్ని కోట్ల మంది యువత ఉన్నారు, వీళ్ళకన్నిటికీ సంబంధించిన విద్యా సంస్థలు, ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల చాలా పరిశ్రమలు, చాలా ఉద్యోగాలు, ఇన్ని ఆశ చూపించారు. ఈ రోజున మన విద్యా సంస్థల్లో, విద్యాలయాల్లో కూడా మనం ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన విడిపోవటం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ సెంటర్స్ మనకు లేవు, అన్ని హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి, తెలంగాణకి వెళ్ళిపోయినాయి. వీటన్నిటిని ఎలా కాంపెన్సేట్ చేస్తారని ఒక్కరోజు కూడా మాట్లాడాల, ఎవరు చేయాల. అలాగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంతకాలం నేను కూడా కామ్గా ఉండగలను? గత 2 సంవత్సరాల్లో నేను అన్ని సందర్భాల్లో చెప్తానే ఉన్నా, గెలుపొందిన ఎంపీలు ఉన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, వారందరూ ప్రజల బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడి నుంచి గెలుపొందిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఉన్నారు,
మిగత ప్రతిపక్ష పార్టీ సభ్యులను అందరూ కలిసి పార్లమెంట్ లో మన గురించి పోరాటం చేస్తారు అనుకుంటే వాళ్ళ పోరాటం చేస్తుంటే వాళ్ళు అడిగే చూస్తుంటే నాకు ఏం గుర్తుస్తుందంటే మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఎంపీలు చేసిన తప్పే మళ్ళీ వీళ్ళు చేస్తారు అలాగే అడుగుతున్నారు అందరూ గడిగో మాట మాట్లాడతారు ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ఎట్లాగైనా కొంచెం ప్లీజ్ మేడం అని ఇప్పుడు ఎంపీలు ఏమన్నారు కరెంట్ ఎంపీలు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఎలాగైనా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ అన్నారు దీనివల్ల స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదే స్పెషల్ స్టేటస్ అసలు కనీసం మనసులో కూడా ఎక్కట్లేదే ఏనుగు మీద వర్షం పడ్డట్టుగా కేంద్రం ఏ స్పందన లేనప్పుడు నేను చెప్పాను మన ఏప్రిల్లో ట్వీట్ చేశాను పార్లమెంటు సభ్యులు దీనికి ముందుకు తీసుకెళ్లలేని పక్షంలో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు తేకండి అని చెప్పాను కానీ ఈ రోజున జనసేన పార్టీ స్పెషల్ స్టేటస్ ని డిమాండ్ ని కేంద్రంకి వినిపించేలాగా పోరాటం ముందుకు చేయడానికి ముందుకు తీసుకెళ్లడానికి జనసేన పార్టీ సభ్యులు మీ అందరి తరఫున నేను నిర్ణయించుకున్నాను కాకపోతే అది మూడు దశలుగా చేస్తాను మొదటి దశలో ఈరోజు నేనేం చేయబోతున్నాను చెప్తాను మొదటి దశలో అన్ని జిల్లాలు తిరుగుతాను స్పెషల్ స్టేటస్ మనకు రాకపోవటం వల్ల మనకు జరిగిన ద్రోహం ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది బీజేపీ ఎందుకు నిలబడలేకపోయింది ప్రశ్నిస్తావు ఎప్పుడు ప్రశ్నిస్తావంటే ఇప్పుడు ప్రశ్నిస్తా ఇప్పుడు ప్రశ్నించడమే కాదు నేను ఎందుకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటే ఇంగ్లీష్లో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి కత్తిని కంఠాన్ని కత్తికి దిళ్ళే పరిస్థితి అడుగు ముందుకేస్తే మెడ తెగి పడాలి కానీ కాలైతే వెనక్కి పడదు అందుకని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను చేతగాకో పౌరుషం లేకో వీళ్ళందరూ అన్నట్టుగా నోటికి ఏదొచ్చి మాట్లాడితే ఏమవుద్ది సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది మాటని ఆచి తూచి ఒక క్రమబద్ధంలో మాట్లాడటమే రాజకీయాలకి వర్తమాన రాజకీయాలకి అవసరం అందుకు ఆలోచించి మాట్లాడతాం చేతగా కాదు పౌరుషం లేక కాదు తెలుసుకోండి నేను ఎందుకు విడిగా పోరాటం చేయాల్సి వస్తుంది అంటే ముందుగా మూడు దశలని చెప్పాను ఇందాక మొదటి దశలో మనకు జరిగిన అన్యాయం ఏమిటి ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్ళి సభలు పెడతాను మాట్లాడతాను జనసేన కార్యకర్తలతోటి యువతతోటి ప్రజలతోటి ప్రతి ఒక్కరికి జనసేన స్పెషల్ స్టేటస్ కోసం ఏం చేయబోతుంది మనకు జరిగిన అవమానం ఏంటి మనకు జరిగిన నష్టం ఏంటి అన్ని ముందుకు తీసుకెళ్లి మాట్లాడతాను రెండవ దశలో మొదటి దశని నేను ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించుకుందో అదే కాకినాడలో మొదటి మీటింగ్ పెడతాను అదే కాకినాడలో రెండో దశలో అప్పటికీ కేంద్రం ఏమాత్రం సానుకూలంగా లేని పక్షంలో రెండో దశ మొదలైతే అధికార రాష్ట్ర ప్రభుత్వం మీద అధికార ఎంపీల మీద ప్రతిపక్ష పార్టీల ఎంపీల మీద
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా కొన్ని పద్ధతులు మాట్లాడతాం, కొన్ని పద్ధతులు వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం, కొన్ని ఒక ప్రణాళిక పద్ధతులు. అప్పటికీ ఎంపీలు పోరాటాలు చేయలేని పక్షంలో అప్పుడు మీ అందరి సహకారంతో మీ అందరి ఆలోచనలు తీసుకొని మీ అందరి అనుమతి తీసుకొని అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎలా ఉద్యమాలు చేసి ఎలా సాధించుకోవాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అందుకే నేను మూడు దశల కోసం నేను సహనంతో వెయిట్ చేశాను, అందుకు ఇంతకాలం తీసుకున్నాను, అందుకు 2.5 సంవత్సరాలు తీసుకున్నాను. ఇదేదో 3వ సంవత్సరం వచ్చి 4వ సంవత్సరం వచ్చి మీరు అనుకోవచ్చు జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయి, నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదబ్బా. ప్రజలకి మనకి యువతకి న్యాయం జరిగిన పక్షంలో నేను ఎక్కడ కూర్చుంటే నాకేంటి బెనిఫిట్, నాకేముంటుంది ఆనందం, మీకు లేని ఆనందం నాకేంటి, మీకు ఉంటుందా? మోదీ గారు ఈ రోజున యువత చాలా బలమైన అవకాశాలు ఇవ్వాలి, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్స్ పెట్టారు. మరి ఇవన్నీ పెట్టి మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మా యువతకి మీరు ఏమిస్తారు? మేము స్కిల్స్ ఎలా నేర్పించుకుంటాం? మా రాష్ట్రాన్ని ముందుకు మేము ఎలా తీసుకెళ్తాం? మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మాకు పరిశ్రమలో రాయితీలు ఇవ్వకపోతే కొత్త పరిశ్రమలు ఏమొస్తాయి? అలాగే స్టార్టప్ ఇండియా అని చెప్పి కొత్త కొత్త ఐడియాలతో ఒక ఎంటర్ప్రీనియర్స్ వస్తే వారికి మీరు అండగా నిలబడకపోయి మీకు రాయితీలు ఇవ్వకపోతే మాకు పక్కన నిలబడకపోతే మేమేం చేస్తాం? కేవలం మాటలకే పరిమితం అయిపోతాయా అని నా వారిని ఈ సభాముఖంగా వారికి కన్వే చేస్తున్నాను. అలాగే ఈ వీటి ద్వారా వొకేషనల్ స్కిల్స్ పెంచడానికి ఏమేం చేశారు? రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటికి 16,500 కోట్లు, ఒకవైపు తెలంగాణకి ఎక్కువ డబ్బులు ఎక్కువ, ఈ లోపల 2 ఎన్నికలు వచ్చి వెళ్ళిపోతాయి, 10వ తరగతి చదివిన విద్యార్థి డిగ్రీ అయిపోద్ది, ఇంజనీరింగ్ అయిపోద్ది, కానీ నిరుద్యోగులుగా ఉండిపోతారు. ఆ రోజున ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడినప్పుడు మీ రాష్ట్రానికి అండగా ఉంటానన్నారు. నేను వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలే అందరూ అనుకోవచ్చు, నీ ప్రధానమంత్రి గారు పరిచయం ఉంది కదా వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడచ్చంటే, ఒక సమస్యని ప్రజా సమస్యని వ్యక్తిగతంగా పరిష్కరించేది కాదు, అది ప్రజల ద్వారా ప్రజల తరపున పోరాటం చేస్తూనే పరిష్కారం చేయగలిగే తప్ప వ్యక్తిగత బంధం ఉండటం వల్ల ఒరిగేదేం లేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి నాకు కొన్ని సూచనలు మొదటి ఈ సభలో చెప్పను, కానీ ముందు సభల్లో చెప్తాను. 2.5 సంవత్సరాలు అయిపోయింది ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, కానీ నాకు వస్తున్న ఇది సూచనలు కానీ తీసుకోండి, దయచేసి మీరు ఇది మిమ్మల్ని విమర్శిస్తున్నానో దయచేసి దీన్ని బాధపడి గింజుకోవద్దు, దీన్ని సహృదయతో స్వీకరించండి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్పెషల్ స్టేటస్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది? ముఖ్యమంత్రి గారు వారన్న మాటలు ఏంటంటే, రాష్ట్రం విడిపోయింది, అప్పులు పాలయ్యాం, కోపం ఉంది, కసి ఉంది, కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా సంయమనంతో జరగాలి, కేంద్రంతో పోరాటం పెట్టుకుంటే రాష్ట్రానికి నిధులు రావు అని చెప్పారు. నేను వాటిని అర్థం చేసుకోగలను, కానీ పదే పదే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతా మన ఎంపీలు యాచకుల్లాగా వెళ్ళి సార్ 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 అనడం కూడా, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కూడా సరైందేనని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నాకు
మొన్న అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు చాలా విసుగు అసహనం వస్తున్నాయి. ఆ రోజున వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ సీమాంధ్ర కొడుకు వచ్చి కూడా భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తుంది అని నిలబడిన వ్యక్తి అసలు స్పెషల్ స్టేటస్తో పనే ఉంది, స్పెషల్ స్టేటస్ వల్ల ఒరిగిదేమి లేదు, ఇవన్నీ మాట్లాడితే మీరు తప్పు చేస్తున్నారు వెంకయ్యనాయుడు గారు. దయచేసి అది అర్థం చేసుకుని అలా మాట్లాడద్దు. మీరు పెద్దవారు, నాకు మీ రాజకీయ అనుభవం అంత వయసు లేదు నాకు తెలుసు, కాకపోతే మీరు దయచేసి మాటను వెనక్కి తీసుకోకండి, మీరు పోరాడండి. ఆ రోజు విడిపోతున్నప్పుడు ఎలా పోరాడారో ఈ రోజు మీ సొంత పార్టీలో కూడా తెలుగు ప్రజల పక్షాన మీరు అంతే పోరాడాలి. అంతేగాని మీరు ముందు తెలుగువారు, పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు ఆలోచించే మాట్లాడండి, కానీ పార్టీ ప్రయోజనాలు ముందు పెట్టి జాతి ప్రయోజనాలను దయచేసి వెనక్కినట్టు కానీ తప్పు మీరు చేస్తుంది. అలాగే కేంద్ర మంత్రులు జైట్లీ గారు కానీ వీళ్ళందరూ మేము అడుక్కునే వాళ్ళం కాదు, స్పెషల్ స్టేటస్ మా హక్కు, మా హక్కుతో అడుగుతున్నా, మీరు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మీరు మాటల గారడీలో అంకెల గారడీలో మేము దాని ద్వారా 5,000 కోట్లు ఇచ్చాం, దీనివేళ 2,000 కోట్లు ఇచ్చాం, దీనివేళ 4,000 కోట్లు ఇచ్చాం, అన్నీ కలిపి 32,300 కోట్లయింది 2014 నుంచి 2018కి 2014-15 మేము దాని నుంచి 4,000, దీని నుంచి 3,000. ఇలాంటి దయచేసి ఇట్లా అరిగిపోయే కథలు చెప్పి మాకు అసహనం తెప్పించకండి ప్లీజ్. మేము అలసిపోయాం, విసుగుంది. మీరు దయచేసి మా స్పెషల్ స్టేటస్ గురించి ఆలోచించండి. మీరు గోవుల గురించి ఆలోచిస్తున్నారు, ముందు ఆ గో సంపద గురించి ఆలోచిస్తున్నారు, గోరక్షణ గురించి ఆలోచిస్తున్నారు, మంచిదే. నేను గోవుల్ని సంరక్షిస్తాను, నా దగ్గర 15 ఆవులు ఉన్నాయి. మీరు ఆవు మాసు వీటి మీద పడిపోయి మీరు మిగతా సమస్యలు డైవర్ట్ చేస్తున్నారు. ఏవైతే ముఖ్యమైన సమస్యలో స్పెషల్ స్టేటస్ లాంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు కానీ తెలంగాణకు సంబంధించిన హైకోర్టు సమస్యలు అవన్నీ వదిలేసి మీరు మిగతా ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మిగతా ఇష్యూస్తో డైవర్ట్ చేస్తున్నారు. దయచేసి అవి చేయకండి. నిజానికి భారతీయ జనతా పార్టీకి గో సంరక్షణే చేయాలి అంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని, ప్రతి హిందూ వాహిని కార్యకర్తని, ప్రతి బజరంగల కార్యకర్తని ఒక ఆవును పెంచుకోమని చెప్పండి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు కార్పొరేట్ గోరక్షణ రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకోమని చెప్పండి. దానికి కొంత డబ్బులు ఇవ్వమని చెప్పండి కార్పొరేట్స్ని. అలాగే గోమాతను కాపాడండి, దేశాన్ని సుభిక్షంగా ఉంచండి. అంతేగాని దానితోటి రాజకీయాలు చేయకి, ప్రజల్ని తప్పు విధవ పట్టించి స్పెషల్ స్టేటస్ లాంటి పెద్ద సమస్యల్ని గాలి వదిలేయకండి. మాకు విసుగ్గా ఉంది, అసహనంగా ఉంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అందరూ ఒకటే మాట మీద మాట్లాడాలి. ఇక్కడ ఓట్లు ఎవరికి వచ్చినాయి, అధికారం ఎవరికి వచ్చిందనే కంటే కూడా ఏ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ, ఏ రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం పదవిలో కూర్చోవడం కాదు, ప్రజల హక్కుల కోసం పోరాటం వాళ్ళ ప్రథమ కర్తవ్యం. అంతేగాని అధికారంలో పదవిలో కూర్చున్నామా, అధికారంలో కూర్చుంటే ఒకలాగా, ప్రతిపక్షంలో కూర్చుంటే ఇంకోలాగా, పార్టీలు రాగి డిపాజిట్లు కోల్పోతే ఇంకోలాగా, పోటీ చేయకపోతే నాలాగా, ఇలా కాదు. అందరం కలిసి ఒకటే మాట మాట్లాడాలి. పొలిటికల్ పార్టీ పెట్టింది ప్రజల హక్కుల కోసం పోరాటమే ప్రథమ కర్తవ్యం, అది దయచేసి మీరు మర్చిపోకండి. మీతో కలిసి రమ్మంటే నేను ముందుకు వస్తాను. నాకేమి, మీరు
YSRCP నాయకులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని నేను మీ రాజకీయ లబ్ధుల కోసం నేనేం అడ్డురాను మీరు ప్రజలకి సరైన న్యాయం చేయినప్పుడే ఖచ్చితంగా నేను పోరాటం చేయాల్సి వస్తుంది దానికి నేనే వెనకాడను ఆ పరిస్థితులు రాకుండా చూసుకోండి అదే నేను మిమ్మల్ని వేడుకునేది దా పోరాటంలో నేను గెలవొచ్చు ఓడిపోవచ్చు ఏదైనా జరగచ్చు గాక చెప్పాను కదా మెడ తెగి పడాలే కానీ అడుగైతే వెనక్కి పడదు ఏదో పంచదేలా కాదబ్బా నిజంగానే మాట్లాడుతున్నా విక్రమ్ గారు అయితే పంచదేలాగా రాశారు నాకు ఇది తెలియదు స్పెషల్ స్టేటస్ గురించి అడిగితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారంటారు నాకు తెలియగడుగుతా ఆ రోజు తెలంగాణ ఇచ్చేటప్పుడు 6 కోట్ల మంది ప్రజలు అడ్డం పడినప్పుడు మీరు ఇచ్చారే కేవలం ముగ్గురి కోసం ఎందుకు స్పెషల్ స్టేటస్ గురించి ఆగిపోతున్నారు ఎవరి చెవిలో పువ్వులు పెడదామని వీళ్ళందరూ మాట్లాడతారు మోదీ గారంటే నాకు అభిమానం ఉంది గౌరవం ఉంది కానీ సీమాంధ్ర ప్రాంత ప్రజలని తాకట్టు పెట్టే గౌరవం అయితే నాకు లేదు చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా అంటారు కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి నిజమే కానీ కేంద్ర ప్రభుత్వం అంటే అది ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసి కాదు కదా వాళ్ళు మనుషులే కదా మీలాగా నాలాగా మనుషులే కదా మీరు నిజంగా ఎవరికి ఏ లుసుగులు లేకపోతే పోరాటం చేయడానికి మీకు ఏంటి భయం అబ్బా అంటే వాళ్ళు ఏమన్నా అంటారంటే సిబిఐ ప్రకట మమ్మల్ని సిబిఐ ప్రయోగిస్తారు మా మీద స్పెషల్ స్టేటస్ మీద పోరాటం చేయాలంటారు అంటే మీకు లుసుగులు ఉన్నాయా మీకేమన్నా దాచుకోవడానికి ఏమైనా ఉన్నాయా మరి ఎందుకు మీరు భయపడుతున్నారు మాట్లాడండి నిలదీయండి పార్లమెంటుని స్తంభింపజేయండి స్తంభింపజేయండి ఎందుకు భయం నేను మొన్న అడిగాను పోయినసారి ఎలక్షన్స్ లో జయరాం రమేష్ గారు మన రాష్ట్రాన్ని విడగొట్టిన సూత్రధారిలో ముఖ్యుడు నాకు ఆయనంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా నవ్వుతూ మన రాష్ట్రం నుంచే ఎన్నికైన రాజ్యసభ మెంబర్గా రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందంగా విడగొట్టేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఆయన రాజ్యసభ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకున్నందుకు మీరందరూ ఒకసారి జయరాం రమేష్ గారు చప్పట్లు కొట్టండి అందరూ హేల్ జయరాం రమేష్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జయరాం రమేష్ గారు మిమ్మల్ని మమ్మల్ని మా తెలుగు రాష్ట్రాలని మా ప్రజల్ని ఇంత చక్కటికి వాతావరణంలో పెట్టినందుకు మీ తెలివికి మీ మేధస్సుకి నా జోహార్ నేను జయరాం రమేష్ గారికి తెలిసిన కొంతమంది వ్యక్తులను అడిగాను వాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏంటంటే తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఎంపీలు ఎంత గట్టిగా పోరాడారో మీ సీమాంధ్ర ఎంపీలు పోరాడలేదయా మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు నేను అడిగాను ఏం చేశారంటారంటే వాళ్ళు నేను ఇంటర్వ్యూ ఇస్తాను నేను సోనియా గాంధీ గారి చేత ఇంటర్వ్యూ ఇప్పిస్తాను వీళ్ళందరూ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఎట్లాగైనా మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అంటే వాళ్ళు యా విల్ సీ అండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా మేడం ప్లీజ్ మేడం వన్ మోర్ టైం ప్లీజ్ ప్లీజ్ అండి నాకు ఆ తెలియగడుగుతా మీ జేబులో హక్క అండి రాష్ట్రాలు తెలుగు కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీకి అని మీ జేబులో ఉందా మేము మీ జేబులో ఉన్నామా మేము అయినా మీకు సిగ్గుండదు సిగ్గుండాలి మీకు అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలకి మీకు పౌరుషం లేదా లజ్జ లేదా సిగ్గు లేదా ఏమైంది మీకు
అలా దేబిరించి అడుక్కునే యాచకుల్లాగా మేడం మేడం అంటారు. మీరు చదువుకున్న వాళ్ళు కాదా? మీకు విజ్ఞత లేదా? మేధస్సు లేదా? ఎందుకు అంత లొంగిపోతారు బానిసల్లాగా? భారతీయ జనతా పార్టీ ఎంపీలకి, తెలుగుదేశం ఎంపీలకి, గతంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వచ్చిన ఎక్స్ ఎంపీలందరికీ కూడా నేను కోరుకునేది, జాతీయ నాయకుల్ని గౌరవించండి, జాతీయ పార్టీని గౌరవించండి, కానీ గులాంగిరి చేయకండి. బానిసత్వంతో నడుము ఉంచిపోయేలా మోకాళ్ళకి నమస్కారాలు చేయకండి. దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. అదే మిమ్మల్ని కోరుకునేది. మీరు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినా పోరాడకపోయినా పర్లేదు, కానీ దయచేసి మా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దయచేసి తాకట్టు పెట్టకండి ప్లీజ్. ఇందాక అన్నట్టుగా అశోక్ గజపతిరాజు గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే ఉంది, కానీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారంటారు. మీరు ఎలా మాట్లాడతారు అశోక్ గజపతిరాజు గారు? రాజీనామా చేసి వచ్చేయండి. మీ పౌరుషం ఉంటే తెలుగు వాళ్లే కదా, మీరు పౌరుషం చేసి వచ్చేయండి. ఎందుకు రారు? తుమ్మితే ఊడిపోయే పదవికి ఎందుకండి పట్టుకొని ఏలాడతారు? అలెగ్జాండర్ చెప్పాడు కదా, చనిపోతా ఏం చెప్పాడంటే విశ్వ విజేత విశ్వ జగజ్జేత అని చెప్పి ఒట్టి చేతులు తెల్లాడు. అది చూసి కూడా మీకు తెలుసుకుపోతే ఇంకా మీరు తుమ్మితే ఊడిపోయే పదవులను పట్టుకుని ఏంటి ఎలాడతారండి? దాని బదులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడండి. దానికన్నా దానికి మించిన పదవులు మీకు లభిస్తాయి వారి గుండెల్లో. నరేంద్ర మోదీ గారు తల్లిని చంపి, కన్న తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారన్న తెలంగాణకి, మరి ఈరోజు తల్లి ఎలాగ చచ్చిపోయింది కదా, ఏ నేత చీర ఎందుకు, పట్టు చీర కూడా ఎందుకు, శవాన్ని కాల్ చేయని అంటున్నారు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. నరేంద్ర మోదీ గారికి కూడా నేను చెప్పేది సభాముఖంగా, నాకు మీరంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ నా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత అభిమానం అయితే నేను చూపించను. దానికి మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని క్షమిస్తారని నేను అర్థం చేసుకుంటారని అనుకుంటాను. నేను మీ అనుభవంతో పోరాటం చేయలేను, కానీ భావితరాల భవిష్యత్తు కోసం ఎంత స్థాయి పోరాటం చేయడానికి నేను వెనకాను. ఒక్కసారి సెప్టెంబర్ 9న ఈ రోజున నా అనౌన్స్మెంట్ సభలాగే తిరుపతిలో చేస్తున్నాను. ఇక మీదట సినిమాలు చేస్తాను, సినిమాలతో పాటు, ఎందుకంటే నాకు డబ్బులు లేవబ్బా, సంపాదించిన డబ్బులు మీరు టికెట్లు కొంటేనే నాకు డబ్బులు వస్తాయి, మీరు కొనకపోతే డబ్బులు రావు. మీరు సరదా సరిగ్గా చూడలేదు, నాకు డబ్బులు రాలి అయిపోయింది. ఈసారి కొంచెం కొంచెం గట్టిగా చూడండి. సినిమాలు చేస్తాను, సినిమాలతో పాటు రాజకీయం కూడా చేస్తాను. రాజకీయం అంటే అది ఒక భూత పదంలో ఉంటుంది, ఆ రాజకీయాలు కాదు, నిస్వార్థంగా ప్రజలకు మేలు కోరే రాజకీయాలు చేస్తారు. పదవి కోసం, రాజకీయ లబ్ధి కోసం అయితే రాజకీయాలు చేయను, ఎలాంటి పదవులు ఆశించను, నాకు అలాంటి అధికారం అవసరం లేదు. నాకు సామాజిక మార్పులు జరిగితే చాలు, మీ అందరూ సంతోషంగా ఉంటే చాలు, నాకు అది చాలు, అంతకుమించి నేనేం కోరుకోను. కానీ దానిని అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అది వాళ్ళు సాధించలేని పక్షంలో నేను వాళ్ళతోటి పోరాటం చేయడానికి, వాళ్ళకి ఎదిరేయడానికి కూడా నేనే వెనకాడను. కానీ అలాంటి పరిస్థితులు వస్తే మటు నేను వెనకాడ, అందుకు చెప్తున్నాను, గొడవ పెట్టుకోవాలని కాదు. అందుకని ఈ రోజు నుంచి మీకు చెప్పదలుచుకునే సినిమాలు చేస్తాను. మొదటి సభ
సెప్టెంబర్ 9న ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించుకున్న కాకినాడలోనే మొదటి సభ పెడతారు సెప్టెంబర్ 9న స్పెషల్ స్టేటస్ సాధించే వరకు విశ్రమించను వెనకాడను మనం వెనక్కి తిప్పను కాకపోతే ఎందుకు నేను దాన్ని ఉద్ధృతం చేయను ఒకేసారి అంటే మూడు దశలకు ఎందుకు చెప్పానంటే గత 10 సంవత్సరాలుగా మనం అటు తెలంగాణలోను అటు ఇటు సీమాంధ్రలోను అనేక ఒడిదుడులకు ఎదురయ్యాం పోలీస్ శాఖ కూడా అలసిపోయారు అన్ని ఒత్తిళ్లు అందుకని ముందు ఈ మెసేజ్ ని స్పెషల్ స్టేటస్ తాలూకు బెనిఫిట్ ని ఎలా సాధించాలన్నదే ముందుగా ప్రతి జిల్లా కేంద్రానికి తీసుకెళ్తాను దాంట్లో నుంచి సెప్టెంబర్ 9న కాకినాడలో మొదలు పెడతాను అక్కడి నుంచి మిగతాయి నేను నిర్ణయించుకుంటాను ఒకసారి నేను కోరుకునేది ఒకటే ఢిల్లీలో వాళ్ళందరూ హిందీ మాట్లాడతారబ్బా మన ఎంపీలకు హిందీ రాదు వీళ్ళేవో తెలుగులో మాట్లాడతారు వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు ఎక్కువ మంది ఇంగ్లీష్ రాదు సందోళన ఏమైపోతే మెసేజ్ అర్థం కావట్లా పోనీ ఓ పని చేయమని మన ఎంపీలు హిందీ క్లాసులు తీసుకొని సాబ్ హమ్కో మోడీజీ హమ్కో స్పెషల్ స్టేటస్ చాహియే ఈ పదం చెప్పండి అప్పుడు అర్థం అవుతాం సోనియా జీ మేడం జీ హమ్కో స్పెషల్ స్టేటస్ చాహియా చెప్పండి రెండు ముక్కలు హిందీ నేర్చుకోండి అబ్బా ఏమవుద్ది మీరు మేడం మేడం మాకు స్పెషల్ స్టేటస్ కావాలని వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకని ఇవ్వట్లేదు అని అంటున్నారంట అది కూడా విన్నాను నేను కొంచెం నేర్చుకోండి హిందీ మీకు మనం ఇప్పుడంతా తెలుగులో మాట్లాడుకున్నాం కదా వాళ్ళకి అర్థం కావట్లేదు ఒక్కసారి మీరు అందరూ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది కేంద్రానికి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేని పక్షంలో మా సీమాంధ్ర ప్రాంత ఎంపీలను చూసి వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు వాళ్ళని చూసి మీరు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు అనుకోకండి మిగతా 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అంతేగాని కేసీనేని నానిగారిని చూసో మురళీమోహన్ గారిని చూసో అవంతి శ్రీనివాసుని చూసో మన మంత్రి నారాయణ గారిని చూసో వీళ్ళకి స్పెషల్ స్టేటస్ అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే అని తెలుసు అయినా కానీ చెప్తున్నా సరదాకి స్పెషల్ స్టేటస్ వాళ్ళను ఎంపీలను చూసి కాదు ప్రజలను చూసి ఇవ్వండి ముఖ్యంగా ఆఖరి మాటగా ఇది ముగించబోయే ముందు ఈ మీటింగ్ ముగించబోయే ముందు ఒకటే చెప్దాం పోరాడదాం పోరాడదాం సాధించే వరకు పోరాడదాం గెలిచే వరకు పోరాడదాం మన ప్రత్యేక హోదా వచ్చే వరకు మన హక్కులు సాధించే వరకు పోరాడదాం నేను మీ అందరి సహాయ సహకారాలతోటి మొన్న అడిగాను మొన్న ఈ మధ్యన ఒక 3 డేస్ బ్యాక్ కుమారస్వామి గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఆయన దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మీడియా వాళ్ళు అడిగారు మీరేం మాట్లాడతారు స్పెషల్ స్టేటస్ గురించి అంటే నా ఒక్కడి వల్ల ఏమవుద్ది అన్నాను నిజమే నా ఒక్కడి వల్ల ఏమవుద్ది మీరందరూ కలిస్తేనే కదా లేదు నా ఉద్ది ఆ ఉద్దేశంతో అన్నా ఏ పవన్ కళ్యాణ్ దిగొచ్చాడబ్బా మీకంటే పెద్ద గొప్పవాడా పవన్ కళ్యాణ్ మీ అందరూ కలిస్తేనే కదా పవన్ కళ్యాణ్ వాడి గొప్పతనం ఏముంది అందుకే నేను ఆ మాటతో అన్నాను అంతేగాని నా ఒక్కడి వల్ల అంటే నేను నాకు ఎంత 70 కిలోలు 72 కిలోలు ఉండా కొడితే పడిపోతా బలం కూడా లేదు ఒళ్ళు నొప్పి ఒంటి నొప్పి అన్నీ ఉన్నాయి నాకేం బలం ఉంటుంది మీరు నా బలం మన జాతి ఆడపడుచులు నా బలం మీ బలం చూసి నేను కేంద్రంతో పోరాటం చేయగలను కానీ నా ఒక్కటి బలం చూస్తేనే లేదు ఇంట్లో కూర్చొని వ్యవసాయం కూడా చేసుకోలేను తవ్వితే కూడా నొప్పి ఒళ్ళు పట్టేస్తా అంత ఇబ్బందులు నాకు ఒక్కసారి
ఈ స్టేజ్ నుంచి నేను ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్‌షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నాను. రెస్పెక్టెడ్ సర్స్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ది నేషనల్ పార్టీ, సర్, వి ఆర్ డీప్లీ హర్ట్. You are not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. But I, Pawan Kalyan, the president of Janasena Party, representing Simhadra people, I and we, all of us together, we will make sure we will be in your vicinity. We will come into your vicinity. And we will fight for our rights, rights, rights. Jai Hind! ఒకే ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా హిందీ భాషలో చెప్దాం. హమ్ లడేంగే, హమ్ లడేంగే, జీతే తక్ లడేంగే. ఇదే స్లోగన్ తీసుకోండి, లడేంగే లడేంగే, హమ్ జీతే తక్ లడేంగే. This is a message to central government. If you don't give special status, Jai Jai Hind!